రాష్ట్రంలో రైతులు ఎక్కడ ఆనందంగా లేరని, రైతు కూలీలు చితికిపోయారని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండలం పరిటాల గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోగండి బాబు పర్యవేక్షణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు ప్రారంభించారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ప్రజలు ఓట్లేశారని, తానేం తప్పు చేశానో తనకు తెలియదని ఆయన అన్నారు. ప్రజలంతా అభివృద్ది చెందాలని కృషి చేశానని, అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్లు, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు బకాయిలు ఎంతవరకు చెల్లించలేదని, రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. అనంతరం ఈ సంబరాలలో కోగంటి బాబు పైలాన్ నిర్మించడానికి తన సొంత భూమిని ఇచ్చారని, వారి త్యాగాన్ని గుర్తు చేశారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని, కష్టపడుతున్నారని, ఆయన చేస్తున్న సేవలు ఎరలేని పని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు, విజయవాడ పార్లమెంటరీ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, సజ్జా అజయ్, కొంగర నవీన్, వీరంకి వీరస్వామి, ఓంకార్ ఫణి, వేమ వెంకట్రావు, అన్నదాత రాంబాబు, నియోజకవర్గ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, పరిటాల గ్రామస్తులు పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమాలని, మరి కానుకలని ప్రతి పండుగని చేసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. మరి అదే విధంగా ఆడవాళ్ళని కానీ, మహిళల్ని, మళ్ళీ ప్రతి రైతుని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ వాళ్ళ బాధల్ని తీర్చడానికి ఆయన ఎప్పుడు ముందుండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మరి రైతులు మేము సంక్రాంతి పండుగ అంటేనే రైతులు భావిస్తున్నారు. మరి ఈ రైతులు కూడా ఈ సంవత్సరం మరి ఎందుకు పోయిందనుకొని ఈ సంక్రాంతి పండుగ సొంతంగా నింపుకోవాలి చెప్పేసి ఏదైతే మరి సంక్రమించండి, మరి తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం నందిగా నియోజకవర్గం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు మీరంతా. బాబు గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఫేక్ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉన్నాడు, ప్రజా ముఖ్యమంత్రి మా మధ్యలో ఉన్నాడు. 6000 ఈ భోగి మంటల్లో ఇప్పుడే ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక, ఏదైతే రైతాంగానికి అన్యాయం చేస్తూ ఉన్న జీవోలన్నీ కూడా తగలబెట్టాం. చాలా పార్టీ అంటే అత్యంత అభిమానంతో జీవితాంతం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఆయన కుమార్తె సౌమ్య గారు. అందరితో బాగా కలిసి పనిచేస్తున్నారు, ఆమెను ఆశీర్వదించండి, సహకరించండి. అందరం కూడా ఏదైతే మనకు వారసత్వంగా వచ్చినటువంటి నాయకత్వాన్ని కానీ, లేకపోతే మంచి నాయకుల స్ఫూర్తిని కానీ ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ ముందుకు రావాలని మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.